మనకి 23న మన డిస్ట్రిక్ట్ ఒక ఆఫెన్స్ జరిగింది. దేంట్లో అయితే ఏటిఎం లో క్యాష్ చేసే ఒక కంపెనీ ఉంది, సెక్యూర్ వాల్యూ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ అని. ఈ కంపెనీలో సంబంధించిన పనిచేసే ఒక నలుగురు ఈ ఏటిఎంస్ లో వేయాల్సిన క్యాష్ విత్డ్రా చేసి అవి ఏటిఎంస్ లో వేయకుండా ఆ క్యాష్ 500 రూపీ నోట్స్ ని 2000 రూపీ నోట్స్ లోకి మార్చుకొని దాంట్లో వచ్చిన కమిషన్ తో బెనిఫిట్ అవుదామని ప్లాన్ చేశారు. సో వీళ్ళ ప్లాన్ బట్టి ఏటీఎం లో వేస్తానికి 1 crore 74 lakhs విత్డ్రా చేశారు. ఈ 1 crore 74 lakhs లో ఓన్లీ 34 lakhs మాత్రమే ఏటీఎంస్ లోకి వేశారు. 1 crore 40 lakhs తీసుకొని వీళ్ళు ఇంకో గ్రూప్ ఆఫ్ ఎక్యూస్ తో కాంటాక్ట్ అయ్యారు. ఆ అక్యూస్డ్ వీళ్ళని నమ్మించారు, ఈ 500 రూపీ నోట్స్ మీరు మాకు తీసుకొచ్చేస్తే దానికి 1.4 crore rupees వర్త్ 500 రూపీ నోట్స్ మాకు ఇస్తే దానికి 2 crore rupees వర్త్ 2000 రూపీ నోట్స్ మీకు ఇస్తామండి. సో ఆ 16 lakhs వీళ్ళకి కమిషన్ వస్తుందని ఆశపడి ఈ కస్టోడియన్స్ ఎవరైతే సెక్యూర్ వాల్యూ లో పనిచేసే కస్టోడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాష్ తీసుకొని కొర్లాం లో వెళ్తాం జరిగింది. గంట్యాడ మండలంలో ఉన్న కొర్లాం విలేజ్ దగ్గర వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయిలందరూ వచ్చి వాళ్ళని అక్కడ కొట్టి ఆ డబ్బులు లాక్ అయిపోయారు. సో టోటల్ 1.4 crore rupees క్యాష్ వాస్ టేకెన్ అవే. దీంట్లో ఫస్ట్ మనం ఎవరైతే కస్టోడియన్స్ ఉన్నారో వాళ్ళు ఏటీఎం లో డబ్బులు వేయకుండా తీసుకెళ్లి మిస్అప్రోప్రియేట్ చేశారని వాళ్ళ మీద మిస్అప్రోప్రియేషన్ కేసు కింద వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేస్తాం జరిగింది. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇట్లా ఈ 2000 రూపీస్ నోట్స్ ఇస్తామని చెప్పి మోసం చేసిన అక్యూజ్ ని గుర్తించి దీంట్లో మెయిన్ ఐదుగురు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2000 రూపీ నోట్స్ ఇస్తామని చెప్పి అక్కడ ఫిజికల్ గా వచ్చి వాళ్ళని కొట్టు లాక్ వెళ్ళిపోయిన ఐదుగురిని కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. ఇంకా ఫర్దర్ దీంట్లో కొంతమంది వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఈ 2000 రూపీ నోట్స్ ని మళ్ళీ 500 రూపీ నోట్స్ లో మారుస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అంతా కూడా